రాష్ట్రంలో టీడీపీ గెలవాలంటే చాలా కష్టపడాలి ఎన్డీఏ కూటమిలో గెలిచిన అంతా మేలు అయితే ఏమీ జరగలేదు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడం షాక్కి గురైంది టీడీపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ లేదు ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఎంతలాగా పెరిగిందో మొత్తానికి లావు శ్రీకృష్ణ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వల్ల నిజంగానే ఏమంత లాభం లేదని అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే అందరికీ చాలా షాక్లో ఉంది సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం శ్రీకృష్ణ కృష్ణ చెప్పినటువంటి విషయాలు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు టీడీపీలో అయితే అసలు ఏమాత్రం ఛాన్స్ లేదని ఎన్డీఏ కాదు ఇంకెంతమంది వచ్చి కలిసి చేసినా సరే తెలుగుదేశం పార్టీ గెలుపు మదిరి నల్లేరు మీద నడకాలనుకుంటున్నారు కానీ అలాంటివేవి కూడా జరగదని చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అందరూ కూడా ఎంతో ఛా షాక్కి గురి చేస్తోంది సో లావు శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ ఏం జరుగుతుందనేటువంటి విషయంలో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సంబంధించి ఆళ్ళ తిరిగి పార్టీలోకి చేరారు అయితే నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మంగళగిరి ఎమ్మెల్యే ఆయన ఉన్నటువంటి సంగతి తెలిసిందే అయితే ఏది ఏమైనా మళ్లీ తిరిగి వైసీపీ పార్టీలోకి వచ్చేశారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళలో ఆర్కే మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు ఆర్కే బాట్లోనే మరికొందరు తిరిగి సొంత పార్టీకి వస్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని ప్రచారం మొదలైంది ఎంపీ మనసు మార్చుకుని వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వెళ్తారనే టాక్ అయితే మొదలైంది కానీ వాళ్ళల్లో వాళ్ళకే నమ్మకం లేదు అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాదు ఏ కూటమి వచ్చినా సరే మరి తెలుగుదేశం పార్టీ విజయం అనేది మరి అసాధ్యం అనేది తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్లీ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతుందంటూ మరికొందరు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించి కూటమిలో కలిసిన అంతగా మేలైతే ఏమీ జరగలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ చెప్పారు సో అందరూ కూడా అక్కడి నుంచి వస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు రాకపోవడం అందరినీ కూడా ఎంతగానో షాక్కి చేస్తోంది